వచ్చాను పెళ్ళి వచ్చాం పెట్టుకో పూర్తయింది సాతారం ముస్లిం పెట్టుకో పూర్తయింది అదేవిధంగా కర్మకుంటలో ప్రగతిలో ఉన్నది మేడం జోగులపల్లిలో ఈ మధ్యలో మంజూరు వచ్చింది ఎంపీసీ బిల్డింగ్ ఉపకారంలో మంజూరు లభించింది అదేవిధంగా తహసీల్దార్ బిల్డింగ్ కూడా నలభై బిల్డింగ్ ప్రారంభించబడుతున్నాం ఇలా కొన్ని బిల్డింగ్లకు 16 లక్షల నుంచి 20 లక్షలకు 25 లక్షలు కూడా వచ్చింది ఈ మధ్యలో ఎస్టిమేట్ కాస్ట్ వచ్చింది అదేవిధంగా సిఆర్ఆర్ ప్రభుత్వం పెట్టుకుంటుందా 26 కోట్ల 68 లక్షలకు మంజూరు లభించింది వీళ్ళు టెండర్ స్టేజ్ ఉంది రిక్వెస్ట్ మాకే పెట్టుకున్నారు దాని మీదనే డిపిఓ గారికి అని చెప్పేసి మేము టెండర్ చేసుకోవాలి ఈ కంప్యూటర్ ఆపరేటర్స్ ఆపరేటర్ సంబంధించి మనకు మదన్ మండలం క్లర్కర్స్ 4 ఐటమ్స్ 4 పోస్టులు ఉన్నప్పుడు 2 పోస్టులు తీసుకున్నారు ఒకటి మళ్ళీ తీసుకుంటూ డీపీఓ ఒక్కరు ఉంచుకుంటాను అంటున్నారు సర్పంచ్ నాకు ఫోన్ చేసి మేము పేమెంట్ ఇయ్యాము ఆల్ డిస్ట్రిక్ట్ 18 మండల్స్ కు ఏదైతే ఉందో మా మండలం నుంచి ఎంత తీసుకొని మేము ఇంత జీతాలు ఇవ్వాలి అది మాట్లాడండి సర్పంచ్ గారితో మాట్లాడండి ఈ మండలంలో 2.3% మాత్రమే మేడం మీకు వచ్చిన గ్యారెంట్ 2.3% మాత్రమే వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయండి రిపోర్ట్ రాసి మాకు ఏజెన్సీకి పెంచగలుగుతారా సెంట్రల్ గవర్నమెంట్ పేమెంట్ తొందరగా రాదు ఇంకా ఇన్వెస్ట్ చేసి మీరు ఇద్దరికీ ఊళ్ళో ఖర్చు చేసుకుంటున్నాం మేమే డబ్బులు జేబు నుంచి పెట్టుకుంటున్నా అవే రావట్లేదు ఈజీ ఖర్చు కూడా రావు ఇంకొక పీరియడ్ ఇంకో సర్పంచ్ వచ్చే వరకు మేము ఉంటూ ఉన్నాము ఆ సర్పంచ్ లేకపోతున్నా ఎన్టీఐ మాకు ఇస్తాడో ఇయ్యడో అనే అపోహ కూడా ఒకటి ఉన్నది కండిషనల్ ఇంత చేసుకొని మనం వర్క్స్ డెవలప్ చేసుకోవాలి లాస్ట్ టైం ల్యాబ్స్ అయితే వర్క్స్ వచ్చినా మిగతా మొత్తం అన్ని సీసీ రోజులు ఎందుకంటే ఏం చేస్తాడు చూస్తాడే సరేలే చేసేవాడు మార్చేట వచ్చేది క్యాన్సిలేషన్ ప్రాసెస్ విచ్ ఇస్ నాట్ స్టార్టెడ్ అని సో ఈ రోజు వచ్చిన ఏదో ఆడనో బడ్జెట్ నుంచి వస్తున్నాయి కొన్ని రాష్ట్రం ఎట్లా చేయించాలి మా అండర్లో ఉంటే మేము అది చేస్తాం మాకు నాకే చెక్ అంటే నాకే నా పేరు మీద అగ్రిమెంట్ ఉంటుంది నేను చేసుకోగలుగుతాను నాకే డబ్బులు వస్తాయని ఉంటుంది ఓకే అండర్ సిగ్నేచర్ ఆఫ్ ఈ మీరు ఈ గారు పంచాయతీ రాజు ఏదైతే గ్రామాలకు సంబంధించి మనకు 1530 మంది మల్టీపర్పస్ వర్కర్స్ ద్వారా శానిటేషన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది 1534 మంది శానిటేషన్ పనులలో మనం వినియోగించుకొని శానిటేషన్ వర్క్ చేయించడం జరుగుతుంది ఈ వీరికి ఒక్కొక్కరికి 8,000 రూపాయలు నెలకు వేతనం ఇవ్వడం జరిగింది మనకు వాళ్ళందరికీ ప్రతి నెల మొదటి కారణంగా వేతనమైన అందరికీ మనకు నిధులకు రావాల్సిన విషయంలో మనకు 6.97 crores పర్ మంత్ ప్రతి గ్రామ పంచాయతీకి ప్రతి నెల జమ అవుతుంది మేడం జమ అయ్యే విధంగా మన జిల్లాకు జమ అవుతుందండి 6.9 కోట్లు వస్తున్నాయి ఈ నిధుల విధులు కూడా మనకి ఏం జాబ్ లేదు మేడం క్లియర్గా ఉంది ఇప్పుడు వచ్చి శానిటేషన్ సంబంధించి మనకి ఇప్పుడు వైరస్ కొద్దిగా సీజనల్ డిసీజ్ బాగుంది మేడం కోల్డ్ ఫీవర్ ఉంది కాబట్టి ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం జరుగుతూ ఉంది మేడం రెగ్యులర్గా రోజు డ్రైన్స్ క్లీన్ చేయడము రోడ్లు కూడా ఈ పనులు క్లియర్గా జరుగుతుంది మేడం శానిటేషన్ ఆఫీస్ కూడా ఆ పార్ట్లో ఉంది మేడం క్లియర్గా జరుగుతుంది అది ఇబ్బంది లేదు రెండవది బ్లీచింగ్ పౌడర్ స్టాక్ అండ్ మన హైపోక్లోరైడ్ స్టాక్ కూడా రెగ్యులర్గా మేము ఖర్చు చేస్తున్నాం ప్రతి గ్రామం మినిమం 4-5 గ్రాములు బ్లీచింగ్ పౌడర్ ఉంటుంది మేడం తర్వాత రెగ్యులర్గా మనకి హైపోక్లోరైడ్ కూడా మనం స్ప్రే చేస్తున్నాం ఎక్కడైతే మనకు పాజిటివ్ కేసులుగా కన్ఫామ్ అవుతున్నాయో ఆ వాటర్లో స్ప్రే చేస్తున్నాం నేను చేస్తా ఎగ్జామ్ నేను ఒక డెఫినెట్ గా చేస్తా అంటే రీసెంట్ రిక్వెస్ట్ ఉండాలి మీరు కానీ అతని ఎమ్మెల్యే గారు కానీ మినిస్టర్ కానీ ఏదైనా రిటర్న్లో వస్తే తీసుకుని పెట్టడం జరుగుతుంది అంటే రిక్వెస్ట్ ఇంకా రాదు మేడం
ఈరోజు జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో స్థాయి సంఘ సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది. స్థాయి సంఘ సమావేశాలకు హాజరైనటువంటి మా జిల్లా పరిషత్ సభ్యులందరూ సభ్యులకు, అదేవిధంగా జిల్లా పరిషత్ ఇన్ఛార్జ్ సిఇఓ గారు, డిప్యూటీ సిఇఓ వరదరాజన్ గారికి, జిల్లా స్థాయి అధికారులందరికీ ఈ యొక్క స్థాయి సంఘ సమావేశాలను విజయవంతం చేయడానికి చేసిన పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియదు. స్థాయి సంఘ సమావేశాలు జిల్లా ప్రజాపరిషత్ సంబంధించి 7 ఉంటాయి. దాంట్లో మొదటగా ఆర్థిక ప్రణాళిక స్థాయి సంఘం, అదేవిధంగా గ్రామీణాభివృద్ధి, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్, అగ్రికల్చర్, అదేవిధంగా వైద్య విద్యా స్థాయి సంఘం, అదేవిధంగా ఇంకా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వర్క్స్ కమిటీ, ఈ విధంగా 7 స్థాయి సంఘ సమావేశాలను ఈరోజు జిల్లా స్థాయి అధికారులతోటి జిల్లా ప్రజా పరిషత్ సభ్యులు అందరం కూడా సమీక్షించుకోవడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మండలాల్లో ఉన్న సమస్యలను జిల్లా పరిషత్ సభ్యులు జిల్లా స్థాయి జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావాలి. పలు సమస్యలన్నీ కూడా ఒక స్తబ్దతగా పెండింగ్గా ఉండకుండా జిల్లా స్థాయి అధికారులందరూ కూడా ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని, ప్రభుత్వం నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ప్రజాప్రతినిధులతోటి సమన్వయం చేసుకొని ఆ యొక్క సమస్యను పరిష్కారం దిశగా ముందుకెళ్లాలని చెప్పేసి అధికారులందరికీ కూడా ఆదేశించడం జరిగింది. తప్పకుండా ఆ విధంగా జిల్లాలోని జిల్లా యంత్రాంగం, జిల్లాలోని మన ఇన్ఛార్జ్ జిల్లా మంత్రివర్యులు ఈశ్వరన్న గారు, జిల్లాలోని శాసనసభ్యుల సహకారంతో జిల్లా అనేది ముందు వరుసలో ఉన్నప్పటికీ కూడా కొన్ని సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పరిష్కరించాలని చెప్పేసి అధికారులకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ఆర్థిక ప్రణాళిక సంఘం ఏదైతే ఉంటో దాంట్లో మా జిల్లా ప్రజాపరిషత్కు ముఖ్యమంత్రి గారు మొన్న 250 కోట్లు మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్న జిల్లా పరిషత్ అన్నిటికీ కూడా విడుదల చేయడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మా జిల్లా పరిషత్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా గ్రామీణాభివృద్ధి గ్రామంలో ఉన్న గ్రామీణాభివృద్ధి స్థాయి సంఘంలో గ్రామంలో ఉన్న పల్లె ప్రగతి కావచ్చు, ఇంకా అనేక అంశాలు కూడా సభ్యులందరూ కూడా ప్రస్తావించగానే అవన్నిటిని కూడా ఒకసారి సమీక్షించుకొని వాటి అభివృద్ధి పనులు కావచ్చు, ఇటు సంక్షేమం కావచ్చు, అన్నీ కూడా సమీక్షించుకొని సమన్వయంతో ముందుకెళ్లాలని చెప్పడం జరిగింది. వ్యవసాయానికి సంబంధించి రైతు బంధు మొన్ననే 50,000 కోట్లు పూర్తి చేసుకోవడం జరిగింది. దిగ్విజయంగా ఇటు రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, అనేక కార్యక్రమాలు రైతుల కోసం చేస్తున్న రైతు ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అందులో ఎటువంటి డౌట్ లేదు. వ్యవసాయ రంగం తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఒక దిక్చూచిగా మారిందనడంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా విద్య మరియు వైద్య ఆరోగ్య స్థాయి సంఘ సమావేశంలో విద్యా విషయానికి వచ్చినట్టయితే విద్యా వ్యవస్థ అనేది సమూల మార్పులు తీసుకొచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు మన ఊరు మనబడి కార్యక్రమాన్ని మొన్ననే రీసెంట్గా మంత్రివర్గ సమావేశంలో తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు ఆర్థిక అసమానతలు ఎంతోమంది పేదవాళ్ళ ఇళ్లలో ఉంటాయి, వాళ్ళ పిల్లలను చదివించలేని పరిస్థితిలో వాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రతి ఇంటి పేదింటి బిడ్డ కూడా గొప్పగా చదువుకోవాలని ఒక ఆకాంక్షతోటి ఈరోజు మన ఊరు మన బడి కార్యక్రమాన్ని తీసుకొని అసలు దేశంలోనే విద్యా వ్యవస్థను కూడా ఒక మంచి మార్పు తీసుకురావాలని చెప్పేసి పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఒక నాంది వెలిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా వైద్య విషయానికి వస్తే మన జైత్యాల జిల్లాను ఒక మెడికల్ హబ్గా ఈరోజు మారనున్నది ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో. ఇటు మెడికల్ కాలేజ్, అదేవిధంగా తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా 3 కోట్లతోటి ఇక్కడ 57 రకాల టెస్టులతోటి ప్రారంభించుకోవడం జరిగింది. దాదాపు పేదవాళ్ళందరూ కూడా కష్టం చేసుకొని మర్చిపోతే ఏ రోగం వాళ్ళకు ఉందో తెలియదు. వచ్చిన తర్వాత ఎన్నో వ్యయ ప్రజల కూర్చి ఖర్చులు ఎక్కువ అయిపోయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి ఇబ్బందులు పడకుండా పల్లె ప్రజలు కావచ్చు, పట్టణ ప్రజలు కావచ్చు, 57 రకాల టెస్టులు మన తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటరు జైత్యాల జిల్లాలోనే అందుబాటులో ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం పనిచేస్తూ ఉంది. ఈ విధంగా మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించి కూడా అంగన్వాడీ సెంటర్లు కూడా సమర్థవంతంగా
నడపాలి. పిల్లలకు కూడా మంచి పౌష్టిక ఆహారాన్ని అందించాలి. వాళ్ళు ఎత్తుకు తగ్గ బరువు ఉంటేనే, ఫిజికల్గా మెంటల్గా బాగుంటేనే ముందు ముందు భవిష్యత్ తరాల్లో బాగుంటారు. పిల్లల ఆరోగ్య అన్నీ కూడా చూడాలి తప్పకుండా. అందరూ కూడా హాజరయ్యేటట్టు అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు, ప్రతి ఒక్కరు కూడా ఎవరి డ్యూటీ వారు విధిగా చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ఈ విధంగా వర్క్స్ కూడా జిల్లాలో ఉన్న మంత్రి వారిని తీసుకొచ్చిన కావచ్చు, శాసనసభ్యులు కూడా తీసుకొచ్చిన ఏవైతే పనులు ఉంటాయో ఆ పనులు కూడా పురోగతి ఏ విధంగా ఉందని చెప్పేసి జిల్లా పరిషత్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు పిఆర్ ఇంజనీరింగ్ నుంచి కూడా వారు సమాధానం ఇస్తే ఇంకా మున్ముందు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనులలో జాప్యం జరగకుండా ముందుకెళ్లాలని వారికి ఆదేశాలు ఇస్తూ ఇటు జిల్లా అధికార యంత్రాంగం, అదేవిధంగా జిల్లాలోని ప్రజాప్రతినిధులు అందరూ కూడా సమన్వయంతో ముందుకెళ్ళి జిల్లాను, జైత్యాల జిల్లాను తెలంగాణలోనే అందరి సహకారంతో ముందంజలో ఉంచుతామని చెప్పేసి తెలియజేస్తూ థ్యాంక్ యూ.